చేయబోయే కంటెంట్ ఏంటంటే కంటెంట్ ఏం లేదు కంటెంట్ ఏం లేదు కంటెంట్ ఏం లేకుండా నవ్విచ్చినంటే జాలదా కంటెంట్ అంటే పెళ్ళైన తర్వాత అత్త కొడలు ఉంటుంది ఇంట్లో వెంటనే పెళ్ళైపోయింది ఇంట్లో కొడలు వచ్చింది అత్త ఉంటుంది కొడల త్వరగా వంట చేయి వినండి నిన్నండి ఉడుకు రక్తం ఆగదు మీ గన్నకు అర్థమైపోయింది ఎవరు ఉంటే బయటికి వెళ్ళినాక ఇంటికి వెళ్ళక అత్త కొడలు ఇంట్లో ఉన్నారు పెళ్ళైంది కొడలు ఇంటికి వచ్చింది అత్త చెప్పింది కొడలికి కొడల పిల్ల నీ బజార్కి వెళ్ళేస్తా వెంటనే వంట చేసి పెట్టని చెప్పేసి బజార్కి వెళ్ళింది గంట అయింది వచ్చింది అత్త బయటికి వచ్చింది వాటర్ అని చెప్పేసి ఫ్రిడ్జ్ ఓపెన్ చేసింది ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తే గంట ఉంది దేవుని దగ్గర ఒకటి గంట అదేంటి కొడల పిల్ల ఫ్రిడ్జ్ లో గంట పెట్టావు అంటే ఏం లేదు అత్తయ్య గారు వంట చేద్దామని చెప్పేసి వంటర పుస్తకం తీసాను అన్ని కలిపిన తర్వాత ఒక గంట ఫ్రిడ్జ్ లో పెట్టమని చెప్పారు అందుకే గంట పెట్టాను ఇంకోటి మన ముగ్గురు ఫ్రెండ్స్ ఉంటారు వీళ్ళగా చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అనమాట ఒక 110 అంతస్తుల బిల్డింగ్ లో ఉంటున్నారు వాళ్ళు బిచ్ కిడ్స్ వాళ్ళ ఫ్లోర్ ఏంటంటే 110 ఫ్లోర్ అది వాళ్ళు అప్పుడు వెంటనే పైనకి వెళ్దాం అంటే షాప్కి వెళ్ళారు ఆయన బయటికి బిర్యానీ తినడానికి వెళ్ళారు అపార్ట్మెంట్ ఎక్కువని చెప్పేసి లిఫ్ట్ పని చేయట్లేదు అరే లిఫ్ట్ పని చేయట్లేదు ఏం చేద్దాం అనేసరికి ముగ్గురు ప్లాన్ వేసుకున్నారు ఏం లేదురా ముగ్గురు మూడు స్టోర్లు చెప్పేసుకుందాం స్టోరీలు ఆటోమేటిక్ గా పైకి వెళ్ళిపోతాం మనకు అసలు యాస్ట్ అనేది తెలియదు అని ఫిక్స్ అయిపోయారు ఫస్ట్ ఒక ఫ్రెండ్ ఉన్నాడు దాంట్లో స్టోరీ చెప్తున్నాడు స్టోరీ ఏం స్టోరీ యాక్షన్ స్టోరీ చెప్తున్నాడు అప్పటికే 50 ఫ్లోర్ వచ్చేసింది సెకండ్ మంచి కామెడీ స్టోరీ చెప్పాడు 109 ఫ్లోర్ వచ్చింది 110 ఫ్లోర్ ఉన్నాం సెంటిమెంట్ స్టోరీ చెప్పారు చెప్తున్న చెప్పి ఏంటి ఆ స్టోరీ అరే తలప్ చేయి కింద గ్రౌండ్ ఫ్లోర్ లో మర్చిపోయినరా అని చెప్పి ఇంకోటి ఏంటంటే ఒక చిన్న పిల్లాడు అన్నమాట చిన్న పిల్లాడు వాళ్ళ డాడీని అడుగుతున్నాడు నాన్నని చాలా క్వశ్చన్స్ అడుగుతున్నాను అనమాట చిన్నప్పుడు అంటే డీప్ ఏదైనా డౌట్స్ నాన్న అదేంటి ఇదేంటి అని అడుగుతా ఉంటాను అనమాట చిన్నప్పుడు మీరు అడిగారు ఏంటంటే చిన్నప్పుడు మన పిల్లాడు పడుకున్నాడు డాడీ పడుకున్నాడు అబ్బాయి పడుకున్నాడు డాడీ డాడీ ఇప్పుడు పడుకున్నప్పుడు దోమలు రాత్రిపూట కుట్టద్దు అంటే ఏం చేయాలి డాడీ ఏం లేదు నాన్న దోమలు పడుకున్నాక నువ్వు పడుకో అని చెప్పారు ఇంకోటి ఏంటంటే ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ అనమాట ఒక హస్బెండ్ మన వాళ్ళ హస్బెండ్ బాత్రూమ్ లో మంచి స్నానం చేస్తున్నారు షాంపూ పెట్టుకుని షాంపూ పెట్టు పక్కన ఆవిడ ఏమండి ఏంటండి అయ్యో మీకు కొంచెం కూడా తెలీదు షాంపూ అది నెత్తికి పెట్టుకోవాలండి ఓసే పిచ్చిదానా మీ ఆడళ్ళకు తలకే బ్రెయిన్ ఉంటదంటే ఏమో అనుకున్నా ఈ షాంపూ ప్రత్యేకత ఏంటి సార్ ఇది హెడ్ అండ్ షోల్డర్ అందుకే నెత్తికును షోల్డర్ పెట్టుకోవాలి ఇద్దరు ఫ్రెండ్స్ ఆఫీస్ నుంచి వెళ్తున్నారు వెళ్తున్నప్పుడు ప్రతిరోజు మల్లెపూ షాప్ ఉంది మల్లెపూ షాప్ దగ్గరికి వెళ్ళి ఏమండి ఒక 10 రూపాయల మల్లెపూలు అని చెప్పేసి వాడు తీసుకెళ్ళాడు అప్పుడు కార్తీక్ లాంటి అడిగాడు మీ ఆవిడంటే నీకు ఎంత ఇష్టంరా ప్రతిరోజు మల్లెపూలు తీసుకెళ్తున్నావు నిజంగా మీ ఆవిడ చాలా లక్కీ ఫీల్ రా ఏంటి బొంగు అది ఇష్టం కాదు ఈ మల్లెపూలు అనేది సూపర్ కత్తలే అని చెప్పి దిన్నరకు వస్తున్నారు రోజు ఇంకోటి ఏంటంటే మనం పల్లెటూరులో చూస్తుంటాం పల్లెటూరులో ఏం చూస్తుంటాం అంటే శివ ముందు ఏడుస్తూ ఉంటారు శివం దగ్గర ఏడుస్తూ ఉంటారు చుట్టాలు అందరూ వస్తూ ఉంటారు చుట్టాలు అందరూ ఆటోలో బస్సులో వస్తున్నప్పుడు వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉంటాయి శివ ముందు పల్లెటూరులో ఒక ముసోడు చచ్చిపోయాడు ఒక ఆవిడ వచ్చింది అందరూ నా బిడ్డ నా బిడ్డ నా బిడ్డ నువ్వు ఉన్నప్పుడు బిడ్డ నా బిడ్డ నా బిడ్డ నా బిడ్డ నా బిడ్డ నా బిడ్డ నా బిడ్డ ఈ నా బిడ్డ అని చెప్పేసి ఆకలి మొత్తం ఉడుస్తుంది నా బిడ్డో ఇదో మ్యూజిక్ డైరెక్టర్ వచ్చు కదా ఓ ఎర్రదండర దండని ఈ చచ్చిపోయినేమో కానీ ఇదే చచ్చిపోయేటట్టుంది పక్కన వాటేసుకోవచ్చు నా బిడ్డ బుక్కడ నీలి బిడ్డ నా బిడ్డ ఏడుస్తున్నప్పుడు అప్పుడే ఆటోలో ఆవిడ వచ్చింది కొంగు తీసుకుని ఇక్కడ జాగలేదు మొత్తం ఓ నాయన్నో అయ్యో నాయన్నా జాగలేదు నా బిడ్డ నాయన్నో పక్క జరిగే నీ అవ్వా నాయన 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 నాయన్నో నా బిడ్డ నా బిడ్డ నా బిడ్డ నా బిడ్డ నా బిడ్డ ఈ మొత్తం నా బిడ్డ ఏవో
గారు నువ్వు ఏమైతే బిడ్డ ఓడ రమేష్ గారు నాకు చాలా ఇష్టం రమేష్ గారు మంచి ఈయన రమేష్ కాదు ఐలయ్య నా బిడ్డ నేను వేరే జాగాలకు వచ్చిన బిడ్డో ఇది ఆశవం కాదు బిడ్డో అని వెళ్ళిపోద్ది ఇలా సరదాగా తీసుకోవచ్చు థ్యాంక్ యూ సో మచ్